హలో ఎవ్రీవన్ నేను మీ వైష్ణవి వెల్కమ్ టు వైష్దా ఏం ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదేంటంటే బీట్రూట్ జ్యూస్ రెసిపీ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి ఇది చాలా హెల్దీ జ్యూస్ అండి ఇంకా టేస్టీగా కూడా ఉంటుందండి చాలామంది ఇది టేస్టీగా ఉండదని తాగడానికి ఇష్టపడరు బట్ బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో నేను ఈ వీడియోలో చెప్తానండి మనం బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల మనకు ఇమ్యూ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అలాగే బ్లడ్ లెవెల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి ఇది రెగ్యులర్గా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తీసుకుంటే మన స్కిన్ కలర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఇంత మంచి హెల్దీ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా రెండు బీట్రూట్లను కడిగి తీసుకోవాలి తర్వాత బీట్రూట్ మీద ఉన్న పొట్టును తీసేసుకోవాలి బీట్రూట్ మీద ఉన్న పొట్టుని తీసేసుకున్న తర్వాత సైడ్స్కి కట్ చేసుకోవాలి తర్వాత బీట్రూట్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కట్ చేసిన ముక్కలను అన్నిటినీ ఒక కప్పులో వేసుకోండి నాకు ఒక కప్పు వరకు అయ్యిందండి బీట్రూట్ ఎందులో నేను చూపిస్తానండి సో ఈ కప్లో వేసుకుంటున్నాను మనం కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలను ఒక మిక్సీ జార్లో వేసుకోండి చూడండి ఇందులో వేస్తున్నాను మిక్సీ జార్లో వేసేసాను తర్వాత ఇందులోకే ఒక చిన్న అల్లం ముక్క అల్లం ముక్క వేశాను తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ల షుగర్ని వేశాను నాలుగు టేబుల్ స్పూన్ షుగర్ని కూడా వేశాను తర్వాత మనం మిక్సీ మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోండి వాటర్ పోసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒక వన్ మినిట్ గ్రైండ్ చేసుకోండి మనం గ్రైండ్ చేసుకున్న జ్యూస్ని వడగట్టుకోవాలి ఇలా ఒక బౌల్ తీసుకోండి ఈ జ్యూస్ని తీసేసుకున్నానండి తీసేసుకొని బౌల్ తీసుకుంటున్నాను బౌల్లో వడగట్టుకుంటున్నానండి ఇక్కడ నేను వాటర్ జాలి ఉంటుంది కదండి దాంట్లో వడగొట్టాను మీరు క్లాత్లో అయినా పర్వాలేదు ఇలాంటి జాలి ఉన్నా దాంట్లో అయినా సరే వడగట్టుకోండి పడగొట్టుకున్న జ్యూస్లో అరచెక్క నిమ్మరసాన్ని పిండానండి తర్వాత గ్లాస్లో పోసానండి అంతేనండి హెల్దీ జ్యూస్ రెడీ అయ్యింది బీట్రూట్ చాలా హెల్దీ అండి ఇది చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ యూజ్ఫుల్ అవుతుందండి ఈ జ్యూస్ అందరికీ హెల్దీ అండి అంతే అండి హెల్దీ జ్యూస్ రెడీ అయ్యింది నా వీడియో నచ్చిందా అండి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి